సినిమా నాట్ బ్యాడ్ అంతే చూడొచ్చు సినిమా అంటే అర్థం చేసుకుంటే చూడొచ్చు లేదంటే సినిమా డిజాస్టర్ ఇండస్ట్రీలో రావడం అనేది తెలుగు టాలీవుడ్ లో రావడం అనేది కొత్తగా అనిపిస్తుంది నాకు అండ్ ఇలాంటి కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది అందరూ యాక్టర్స్ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు తీయడం ప్లస్ ఈ హీరో అన్ని ఫ్యాషన్ బ్యాక్ బ్రో ఇలాంటి ఇంకోటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇస్తుంటాడు అండ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఏంటంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంది అందరికీ బాగా ఒక నాలెడ్జ్ వస్తుంది సినిమా చూస్తే అంటే ఇలా సైంటిఫిక్ గా ఇలా జరగచ్చేమో ఒకవేళ జరగ అంటే ఇది జరగ ఇది జరిగిందా అనే ఆశ్చర్యం కాకుండా జరగచ్చేమో ఇన్ ద సెన్స్ అలా అనిపిస్తుంది సినిమా చాలా సాంగ్స్ కూడా బాగున్నాయండి మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఒక సైనికుడి గురించి అలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశాడు గ్రేట్ డైరెక్టర్ గారు మాత్రం చేయడం అనేది నాకు అంటే ఎక్స్ప్లెయిన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనుకున్నా ట్రైలర్ చూసినప్పుడు ఒకలా అనుకున్నా సినిమా చూసాక ఓకే ఓవరాల్గా ఇలా ఇచ్చాడు సినిమా అందరికీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అంటే ఇజీగా అర్థమైపోద్ది ఎవరికైనా సినిమా నీట్గా ఎందుకు వచ్చాం అలాంటి ఏమీ ల్యాగ్ కూడా అనిపించలే నాకు సినిమా చాలా బాగుంది ఇంకా సందీప్ మాధవ్ గారు అయితే యాక్టింగ్ చేశారు అప్పట్లో జార్జ్ రెడ్డికి సినిమాకి సంబంధించి ఏ రేంజ్లో చూపించారో దీనికి బావులా కనిపించింది సినిమా అయితే ఇందులో కొత్తగా ఏం కనిపెట్టింది అంటే ఆయన డ్యాన్స్ ఫస్ట్ టైం ఆయన డ్యాన్స్ మనం చూసాము చాలా బాగా చేశారు డ్యాన్స్ కానీ పర్ఫెక్షన్ కానీ ఆయన చూపించే విధానం కూడా చాలా బాగుంది ఇంకా గాయత్రి గారు హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు సాయి కుమార్ గారు కానీ అయితే ఈ వాతావరణానికి చక్కగా రూపొందించిన సినిమా ఏదైనా ఉంటే కనుక గాంధర్వ అసలు గాంధర్వ అంటే ఏంటంటే కనుక ఒక ఉల్క నక్షత్రం ఆయన యుద్ధం చేసినప్పుడు అక్కడ పడిపోయినప్పుడు దాన్ని వాతావరణానికి సమీకరించి ఆ నీటి పుంజు ద్వారా అంటే ఎంత అప్పుడు ఆ సీన్ జరిగినప్పుడు ఎంత సీన్ అయినా కడిగి మనకి ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు అయినా 50 సంవత్సరాలు ఎంగానే కనపడతారు అనే విధానాన్ని మన అన్నవర్ గారు తీసుకోవడం జరిగింది సినిమా అయితే చాలా బాగుందన్న ఎక్కడైతే బోర్ కొట్టలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు ఎవరు కూడా కాంప్రమైజ్ చేయరు ఎందుకంటే ఈ సినిమాలు ఇంకోటి ఏంటంటే చెప్పుకోదా ట్విస్టులు అంతా వాట్ నెక్స్ట్ ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి సినిమా అయితే చాలా వెరీ ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కరు చూడొచ్చు చాలా బాగుందండి ఈ మూవీ హీరో సందీప్ చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు వంగవీటి జార్జ్ తర్వాత ఇది మరో హిట్ మన హీరో సందీప్కి మన డైరెక్షన్ అయితే ఒక 50-100 సినిమాలు తీసిన డైరెక్టర్ ఎలా తీస్తారో ఈ మూవీని అలా తీశారు ఆయన అండ్ ఇట్స్ ఎ మ్యూజికల్ హిట్ ఐ కెన్ సే అండ్ ఇంకా ఎంటర్టైన్మెంట్కి వస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ చాలా ఫన్నీగా కూడా ఉన్నాయి చాలా సీన్స్ ఇందులో యూ కెన్ ఆల్ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ ఓకే అండ్ ద కాన్సెప్ట్ వస్తే ఇట్స్ ఎ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ ద న్యూ కాన్సెప్ట్ ఓకే మీరు ఎప్పుడు ఏ మూవీలో చూసి ఉండరు ఇప్పటి వరకు సో యూ కెన్ ఆల్ సీ అండ్ ఎంజాయ్ ఇప్పుడే గంధర్వ సినిమా చూశాను గంధర్వ సినిమా మన సందీప్ మాధవ్ గారికి ఇది ఒక హిట్ అనే పడిందని చెప్తున్నాను సూపర్ డూపర్ హిట్ సినిమా ఫస్ట్ థ్యాంక్ యూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో గంధర్వ అంటే మనకి ఆ సబ్జెక్ట్ని డైరెక్టర్ గారు వర్ణించడంలో చాలా హైలైట్ కీలక పాత్ర వహించారు అంటే ఆర్మీలోకి వెళ్ళినటువంటి ఒక మెసేజ్ని తీసుకొని ప్రజల్లోకి ఒక కొత్త మెసేజ్ని తీసుకురావడం అనేది ఒక హైలైట్స్ ఆ హైలైట్స్ ఏంటంటే మెయిన్ అంశంలో చెప్పాల్సింది సందీప్ మాధవ్ గారికి ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కానీ ఆర్మీలో కోల్పోయిన తర్వాత తన మనిషి ఏ విధంగా కోల్పోతారు కోల్పోయిన తర్వాత ఒక ఉలకలు కూడా ఉంటాయని అంటే బార్డర్లో ఉన్నటువంటి మంచు కొండల్లో ఎటువంటి సమస్యలను ఎదుర్కొని మనిషి తప్పిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది వాళ్ళలో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది తర్వాత సాయి కుమార్ గారు కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ బాబుమోహన్ గారు కానీ ప్రేక్షకుడు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళలో ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేవాడు దాకా టెన్షన్ నెలకొల్పోయే అంశాలు టోటల్గా చాలా వండర్ఫుల్గా చేశారు అంటే ప్రతి ఒక్కరి మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది రాప్రాక్ షకీల్ గారు మా అద్భుతమైన మ్యూజిక్ తోటి చాలా అలరించేటువంటి సీట్లో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కామెడీ అద్భుతమైన కామెడీ చాలా వండర్ఫుల్గా ఉంది నేను ఇటువంటి కొత్త మెసేజ్ తీసుకొచ్చారు మీకు అందరికీ తెలుసు సురేష్ కొండేటి సారు ఎటువంటి చిత్రాల్లో ఎన్నుకుంటారు అనేది జోనర్ మీకు అందరూ తెలిసిన విషయమే సో ఇది ఇండస్ట్రీలో కొత్త మెసేజ్ తీసుకొచ్చారు ఆ మెసేజ్ చూస్తేనే కానీ తెలుస్తుంది అంటే గంధర్వ టైటిల్కి వాళ్ళు పెట్టుకున్నటువంటి సినిమా చిత్రీకరణ రూపంలో అల్లుకున్న విధానాన్ని కానీ చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్ మీరే చూడండి ఒకసారి కెమెరా పాన్ చేస్తే మీకు రెస్పాన్స్ తెలుస్తుంది అండ్ ఎవ్రీ వన్ ఈజ్ సో హ్యాపీ మా టెక్నీషియన్స్ మేమంతా 2 ఇయర్స్ కష్టపడి గంధర్వ చేశాం ఈరోజు రిజల్ట్ అండ్ టాక్ బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అప్రిసియేషన్ చూస్తుంటే ఈరోజు రోజు రావాలనిపిస్తుంది అండ్ థియేటర్స్ కౌంట్ కూడా పెరిగింది ఎస్కే ఫిలిమ్స్ అన్ని ఏరియాస్లో వాళ్ళు స్వయంగా రిలీజ్ చేస్తున్నారు అండ్ ఫర్ దట్ మ్యాటర్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఇటువైపు యూత్ కానీ ఫ్యామిలీస్కి కానీ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆర్ సీనియర్ సిటిజన్స్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ ఉంది గంధర్వలో సో అందరూ వచ్చి 2 గంటల 10 నిమిషాల పాటు సూపర్బ్గా ఎంజాయ్ చేసి సరదాగా వెళ్ళిపోవచ్చు నథింగ్ బోర్ సూపర్ ఫీలింగ్ ఐ హావ్ నథింగ్ టు సే థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ గంధర్వ థ్యాంక్ యూ సో మచ్ Thank you for coming and joining us today. I hope you love the movie and I'm waiting for the good response and great response from your side. Thank you. Audience response ela undi madam?
చాలా బాగుంది అనుకుంటాను అనుకుంటాను కాదు బాగుంది 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 ఎంజాయ్ లాంగ్వేజ్ తెలియట్లేదు తనకి బాబు ఎంత చాట తప్ప వేరే తెలియట్లేదు తనకి మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా ఐఎమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఎందుకంటే నిజంగా ఇంత ఆడియన్స్ ఇస్తున్నటువంటి రెస్పాన్స్ థియేటర్స్ పెరగడము అండ్ మార్కెట్లో 500 ప్లస్ థియేటర్లు రిలీజ్ చేయడము ఆడియన్స్ ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ నిజంగా గాయత్రి పర్ఫార్మెన్స్ ఇస్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరూ సూపర్ సూపర్ అంటున్నారు తన ఎక్స్ప్రెషన్ల నుంచి పుట్టింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి నిజంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి ఇంత స్కోప్ దొరికినటువంటి ఫిలిం మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అల్టిమేట్గా వచ్చాయి ఆడియన్స్ అందరూ కూడా మ్యూజిక్ గురించి మాట్లాడుతుంటే నిజంగా నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను తను కూడా చూసిన ఫిలిం అప్పుడు కేసాలగా ఫిలిం సూపర్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఇట్స్ మై మూవీ బట్ ఐ థింక్ ఇట్స్ సూపర్